సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే చర్యలు తప్పవంటూ రాష్ట్ర సర్కార్ హడావిడి చేసింది. ఈ క్రమంలో జర్నలిస్టుల అరెస్టులు కొనసాగాయి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను విమర్శించే సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ ఛానళ్లే టార్గెట్ గా గత వారం రైడ్స్ జరిగాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వాళ్లపై కేసులు పెడతామని హైదరాబాద్ సిపి అలా చెప్పగానే ఇలా సోదాలు జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ఎన్ఆర్ఐలకు కూడా పాస్పోర్ట్ రద్దు చేసి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 వెబ్ ఛానల్స్ కు చెందిన 43 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను పోలీసులు అక్రమ నిర్బంధం చేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని విపక్ష నేతలు ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ఇలా వేధించడం ఏమిటని ప్రశ్నించారు. నలభై మూడు మంది జర్నలిస్టులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రకరకాల ప్రాంతాలు తిప్పి ఆ తర్వాత విడిచిపెట్టారు. ఈ విషయాన్ని కొందరు జర్నలిస్టులు చెప్పడంతో విషయం బయటకు తెలిసింది. అరెస్టు చేసినంత మాత్రాన వ్యతిరేక వార్తలు తగ్గే అవకాశాలు లేవంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడకుండా కంటెంట్ డీల్ చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్లను పోలీసులు అరెస్టు చేయడంపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా టీఆర్ఎస్ సొంతమా, వాళ్లు ఏవైనా పోస్టు చేయొచ్చా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని అన్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్లకు సూచనలు చేయాలి కానీ వారిని హింసించొద్దని, జర్నలిస్టుల మీద దాడులను వెంటనే ఆపాలని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతుండటంతో సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్లు కూడా నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్లు ఉన్నాయి. కౌంటర్లు, ఎన్కౌంటర్లు రెగ్యులర్ గా అందులో కొనసాగుతుంటాయి. వీటికి తోడు కొన్ని సోషల్ మీడియా సైట్లు కూడా రంగంలోకి దిగి డైరెక్ట్ కామెంట్స్ చేస్తుండటంతో సర్కార్ యాక్షన్ కు దిగింది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే బాగుండదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని రెచ్చగొట్టి కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. అలా చేస్తే ఎంతటి వారైనా సరే కేసులు పెట్టి విచారణ స్పీడప్ చేస్తామన్నారు. విద్వేషపూరితమైన ట్వీట్లు చేస్తే లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఎన్ఆర్ఐలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పాస్పోర్ట్లు రద్దయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు పోలీసులు. కాలుచి టీవీకి చెందిన దాసరి శ్రీనివాస్ పై టీఆర్ఎస్వి కంప్లైంట్ ఇచ్చింది. ఫేస్బుక్ లో పెట్టిన కొన్ని కమెంట్స్, తప్పుడు స్టేట్మెంట్లు ప్రజల్లో భయాలు, విద్వేషాలను పెంచుతున్నాయని ఫిర్యాదు చేశారు. అందులో సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కొన్ని వ్యక్తిగత పదాలు తప్ప మిగతా కంటెంట్ పెద్ద ఇష్యూనే కాదంటున్నారు. అయినా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భూ ప్రక్షాళన రికార్డులో జరిగిన అన్యాయం వల్ల ఎందరో చనిపోతే కనీస స్పందన ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ పోసి కాల్చి చంపితే కూడా రియాక్షన్ లేదని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఇలాంటి జనరల్ కమెంట్ చేసినా టార్గెట్ చేశారన్న వాదనైతే వినిపిస్తోంది. ఏ ముద్దరిద్దామనేసి మీరు చేస్తున్నారో అసలు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఇంత మందిని తీసుకెళ్లారు, నైట్ 2 గంటలకు రిలీజ్ చేశారంటే అసలు నైట్ మేము అలర్ట్ కాకపోయి ఉండి ఉంటే, సో 2 గంటల వరకు మీరు ఏం చేద్దామని ఉంచుకున్నారు? ఎక్కడెక్కడికి మా వలన అందరినీ తిప్పారు మీరు? 3-4 కార్లలో బాలానగర్, తర్వాత మొదటనేమో కరీంనగర్ కి తీసుకెళ్ళమని లీకులు ఇవ్వడము, తర్వాత పెట్ బషీర్బాద్ నుంచి బాలనగర్ తీసుకొస్తున్నామని, మళ్ళీ బాలనగర్ నుంచి పెట్ బషీర్బాద్ తీసుకెళ్తామని, ఇట్లా అటు ఇటు తిప్పుతూ 2 గంటల వరకు మీరు ఎంత మందిని మీరు కష్టపెట్టారో, దీనిలో చాలా మంది టీఆర్ఎస్ సపోర్టర్లు ఉన్నారు, అది మీరు గుర్తుంచుకోండి ఫస్ట్. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. తమకు నచ్చిన అంశాలకు అనుగుణంగా నచ్చని వాటికి వ్యతిరేకంగా కంటెంట్ రాసి పోస్టింగ్స్ చేస్తున్నారు. వీటిపై కూడా పోలీసులు నజర్ పెట్టారు. దేశంలోని సోషల్ మీడియా అఫెండర్స్ తో పాటు ఎన్ఆర్ఐలపై యాక్షన్ తీసుకునేందుకు మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ సిఐడిలో పెండింగ్ కేసులను సేకరిస్తున్నారు. ఎన్ఆర్ఐలపై నమోదైన కేసుల్లో ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు. సంబంధిత పోర్టల్లో కంప్లైంట్ చేస్తూ అభ్యంతరకర పోస్టింగ్స్ తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లోనే ఉండి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసే వారిపై ఎంబసీలకు సమాచారం అందిస్తారు. నేరం వివరాలను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎన్ఆర్ఐల పాస్పోర్ట్, వీసా క్యాన్సిల్ చేయించి ఇండియాకు రప్పిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారని కొందరు ఎన్ఆర్ఐలు రియాక్ట్ అవుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశంపై ఇటీవలే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూట్యూబ్ ఛానళ్లను కొనే ప్రయత్నం చేశారని, మాట వినని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఏ యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియాలో మీరు ఇట్లా పెడుతున్నారు, దానివల్ల ఇతరుల ఆత్మగౌరవ భంగం కలుగుతుంది, ఇతరుల హక్కులను హరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళు చేసే పని పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవాలి, ప్రజల పక్షం నిలబడాలని చెప్పి ఎక్కడన్నా అక్కడో ఇక్కడో నిలబడి ఉంటే ఆ పత్రికల మీద కూడా ఎట్లా ఉక్కుపాదం పెట్టడం మనం చూసినాం, ఆ ఛానళ్ల మీద ఎట్లా ఉక్కుపాదం పెట్టడం చూసినాం. కానీ అది చెల్లలే. ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళన్నిటి ఫస్ట్ కొనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. ఎవరైతే అమ్ముకోవద్దు మేము ఇట్లా నిలబడాలి అని చెప్పి నిలబడరో వాళ్ళకి ఇవాళ ఏం చేయబోతున్నారు వీళ్ళు, ఒకటి ఫస్ట్ బెదిరిస్తాండ్రు. బెదిరింపులకు భయపడకపోతే కేసులు పెడతాము. నాకు తెలిసి మరి డీజీపీ గారు సమాధానం చెప్పాలి దీనికి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుతామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజి శ్రవణ్ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మీడియా స్వేచ్ఛను హరించలేదని, భవిష్యత్తులోనూ అలా జరగబోదన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్ను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే పోరాటంలో అండగా ఉంటామన్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వం గనక ఈ రకమైనటువంటి ఒక నియంత్రణ కానివ్వండి, నిర్బంధం కానీ చేకూర్చే ప్రయత్నం చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అవసరమైన అన్ని రకాల లీగల్ ఎయిడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా ఏ రకమైన పోలీసుల పరమైన ఇబ్బంది వచ్చినట్టయితే దయచేసి కాంగ్రెస్ పార్టీని గాంధీ భవన్ ను సంప్రదించండి. తప్పనిసరిగా మీకు అవసరమైనటువంటి ఒక ప్రత్యక్ష పోరాటాలతో పాటు లీగల్ ఎయిడ్ కూడా కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో వార్తలు రాసే వారిని టీఆర్ఎస్ సర్కార్ కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే దీన్ని విపక్షాలు తప్పుబట్టాయి. అదే సమయంలో వ్యక్తిగత దూషణలు లేకుండా సద్విమర్శలు చేసే పరిస్థితి ఉండాలన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇటీవల కాలంలో చాలా సున్నితమైన సమస్యగా మారింది. ప్రపంచంలో చాలా ప్రజా ఉద్యమాలకు సోషల్ మీడియా వేదికైంది. అన్యాయాలు, అక్రమాలు సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చిన ఘటనలు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలకు ఇదో బలమైన సాధనంగా ఉంది. అన్యాయాలను ప్రశ్నించడం, అక్రమాలను ఎదురించడం, నిజాలను నిర్భయంగా పోస్ట్ చేసేందుకు ఈ వేదికలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో రియాక్ట్ అవ్వడం, పోస్టులు చేసిన వారు బెదిరిపోయేలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోషల్ మీడియాకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫేక్ న్యూస్ పదే పదే ప్రసారమైతే వచ్చే సమస్యలు ఒకలా ఉంటాయి. కావాలని టార్గెట్ చేసి తప్పును నిజం చేయాలనుకోవడం, నిజాన్ని అబద్ధంగా చూపడం వంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి పలు సందర్భాల్లో కోర్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఆన్లైన్ వెబ్ పోర్టల్లోని కంటెంట్ ను రెగ్యులేట్ చేయడానికి కేంద్రం ఐటీ రూల్స్ తీసుకొచ్చింది. పత్రికా స్వేచ్ఛ, సరైన వార్తలను పొందాలనుకునే పౌరుల హక్కు మధ్య బ్యాలెన్స్ పాటించడమే ప్రస్తుతం సవాల్గా మారిందని సొలిసిటర్ జనరల్ గతేడాది కామెంట్స్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను నిబద్ధతతో వాడుకోవాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం అందరికీ ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛనే పత్రికలకు కూడా వర్తిస్తుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కొన్ని హద్దులుంటాయి, బౌండరీస్ లో పనిచేస్తుంటాయి. ఎలాంటి నియంత్రణ లేని సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణే అవసరం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సద్విమర్శలను మంచి భాష వాడుతూ చేసే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఆ రూట్ లో అంతా వెళ్లాలన్న సూచనలైతే వస్తున్నాయి. అది రాజకీయ నాయకులైనా, ప్రజలకైనా, జర్నలిస్టులకైనా ఎవరికైనా ఒకే పద్ధతి ఫాలో అవ్వాలంటున్నారు. సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతోందని, జవాబుదారీతనం లేకుండా పోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తబ్లీగీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ కీలక కామెంట్స్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు సామాన్య ప్రజలకు సమస్యలకు స్పందించినట్టు తనకెక్కడా కనిపించలేదని, అవి అసలు రెస్పాండ్ కావన్నారు, జవాబుదారీతనమే లేదని, మాధ్యమాలన్నీ పవర్ఫుల్ వ్యక్తుల మాటలే వింటాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జడ్జ్లు, ఇన్స్టిట్యూషన్లు సాధారణ ప్రజలను పట్టించుకోవన్నారు. వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్న ఫేక్ వార్తలపై కంట్రోల్ లేదని, యూట్యూబ్ లో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేయొచ్చని కామెంట్ చేశారు. ఒక వ్యక్తికి పరువు నష్టం, ఒక కుటుంబానికి పరువు నష్టం కూడా జరిగితే దాంట్లో పోలీసుల ప్రమేయం ఉండదు. డిఫమేషన్ కేసెస్ లో, పరువు నష్టం కేసెస్ లో పోలీసుల ప్రమేయం లేదు. పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి దానిపై చర్య తీసుకోవడం చెల్లదని
కోర్టులు తీర్పులు వచ్చినాయి, అనేక సందర్భాల్లో ఇలాంటి తీర్పులు వచ్చినాయి. చట్ట నిబంధనల ప్రకారం ఎవరైతే ఆ పోస్ట్ పెట్టడం వల్ల ఆమె చేసిన వ్యాఖ్యలు అది అవమానం పొందారో వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలి తప్ప ఎవరో మూడో వ్యక్తి వచ్చి కేసు పెడితే అది చెల్లదు. అదంతా కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం అవుతుంది. దాని మీద స్పందించడం కానీ పోలీసులు దాంట్లో జోక్యం చేసుకోవడం కానీ చెల్లదని స్పష్టమైన తీర్పు ఉంది. ఒక ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఎందుకు? సో తన పాలనా బాధ్యతలో భాగంగానో ఏదో వ్యాఖ్యలు చేసిండొచ్చు. ఒకవేళ దానివల్ల ఎవరైనా బాధించబడి ఉంటే వాళ్ళు పెట్టాలే తప్ప ఇంకెవరో వచ్చి పోలీసులో ఇంకెవరో మూడో వ్యక్తుల కేసులు పెట్టడానికి వీలేదు. రాజకీయ పార్టీలు నడుపుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఒక అడుగు ముందుకేసి ఒకరిపై మరొకరు విద్వేష ప్రచారం జరుపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలన్న సూచనలు వస్తున్నాయి. సోషల్ సైట్లలో ఫేక్ కంటెంట్ ను విద్వేషపూరితమైన కామెంట్స్ ను డీల్ చేయాలంటే దానికో పద్ధతి ఉంటుంది. కేంద్రం తెచ్చిన ఐజీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో కొన్ని వెబ్ పోర్టల్స్ విషయంలో పోలీసులు మరోలా రియాక్ట్ అయ్యారు. దీనిపైన విమర్శలు పెరుగుతున్నాయి. ఫేక్ కంటెంట్ ను సర్క్యులేట్ చేస్తూ రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం లేటెస్ట్ గా బ్లాక్ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇలాంటి అకౌంట్లను గుర్తించి బ్లాక్ చేశామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఆ అకౌంట్లకు సంబంధించిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 73 ట్విట్టర్ హ్యాండిళ్లు, 4 యూట్యూబ్ ఛానళ్లు, 1 ఇన్స్టాగ్రామ్ గేమ్ ను తొలగించామని అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ కేబినెట్ మీటింగ్ కు సంబంధించి ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరెక్ట్ ఫిర్యాదు వస్తే ఇలా చర్యలు తీసుకోవడం, ప్రొసీజర్ ను ఫాలో అవడం ప్రజాస్వామ్యంలో కీలకం. అంతేగాని బెదిరించేలా డీల్ చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది. నిజానికి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సోషల్ సైట్లలో కథనాలు వస్తున్నాయి. అందులో కొన్ని వ్యక్తిగతమైన భాష వాడడంతో సమస్యలు వచ్చాయి. సమస్య ఒక దగ్గరుంటే ఫిర్యాదులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. వాటిపై రెస్పాండ్ అవుతున్న పోలీసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తున్నారు. మొత్తంగా సోషల్ సైట్లను, అందులో వాడే భాషను సంస్కరించాలంటే ముందుగా పార్టీల సోషల్ మీడియా సైట్లు మంచి ట్రాక్ లోకి రావాల్సి ఉంది. ఎదుటి పార్టీలపై విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను ఆపేయడం అక్కడి నుంచే మొదలవ్వాలంటున్నారు. సమాజంలో మాట్లాడే భాషపై పట్టు తప్పితే పరిస్థితి అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ గా జరుగుతున్నది కూడా అదే. సీఎం కేసీఆర్ గతం నుంచి స్పీచ్లను పరిశీలిస్తే అందులో ఇతర నేతలను వ్యక్తిగతంగా తిట్టిన తిట్లే ఎక్కువగా ఉంటాయి. ఉద్యమ కాలం నుంచి నిన్న మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన కామెంట్లు అన్నింటినీ అందరూ చూశారు. రాష్ట్రం వచ్చాక రాజకీయ వాతావరణంలో భాష బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ విపక్షాలను టార్గెట్ చేసే క్రమంలో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కామెంట్లు చేశారు. దీనిపై రియాక్ట్ అయిన కొన్ని పార్టీలు తమకు సంస్కారం ఉందని, కేసీఆర్ మాదిరిగా మాట్లాడబోమన్నారు. అదే సమయంలో కొందరు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగానే రివర్స్ లో కామెంట్స్ చేసిన ఘటనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషిస్తే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదంటున్నారు. సోషల్ మీడియానా లేక యాంటీ సోషల్ మీడియానా అని ప్రశ్నించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే ఏకవచనంతో మాట్లాడడం, తిట్ల పురాణాలు కేసీఆర్ నోటి వెంట ఎన్నో వచ్చాయి. ఇన్నేళ్లలో పొలిటికల్ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేశారు కేసీఆర్. తిడితే ఇలాగే తిట్టాలి అన్నంతగా మార్చేశారు. బూతులు మాట్లాడితేనే జనం కనెక్ట్ అవుతారనుకోవటం కూడా పొరపాటే. రాజకీయ చాతుర్యం అంటే బూతులు మాట్లాడడం కాదు. ఈ విషయాన్ని ఎందరో ఎన్నో రకాలుగా చెప్పారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచనతో మాట్లాడాల్సి ఉంటుంది. నోరు జారిన సందర్భాల్లో కొందరు నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజకీయంగా ప్రజల్లోనూ వ్యతిరేక భావన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంత్యస్థాయిలో విపక్షాల తిట్లను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా వాతావరణమే కలుషితమవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. అధికార పక్షం వారు తిడితే కరెక్ట్, వేరే వాళ్ళు తిడితే అరెస్టులు, నిర్బంధాలు, బెదిరింపులా అన్న ప్రశ్నలను విపక్షాలు వినిపిస్తున్నాయి. లాజిక్ పాయింట్లతో కొడుతున్నారు. పోలీసులు మఫ్టీలో వెళ్లి రాత్రికి రాత్రి వాళ్ళని పోస్టులు పెట్టినందుకు, కేవలం పోస్టులు పెట్టిన నేరానికి లేకపోతే పోస్ట్ పెట్టిన దానికి తీసుకెళ్లి బంధించి నిర్బంధించి వాళ్ళ మీద
మాన హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం చట్టవిరుద్ధం. దాని చట్టం ఏ చట్టం కూడా అనుమతించదు. ఎవరినైనా నిర్బంధంలో తీసుకోవాలన్నా, ఏదైనా సెర్చ్ కండక్ట్ చేసినా తమ బ్యాడ్జ్లు కానీ గుర్తింపు కార్డులు కానీ పెట్టుకొని వెళ్ళాలి. అలా పెట్టుకోకుండా వెళ్తే అది కోర్టు ధిక్కన్న కిందకు వస్తుంది. అలాగే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతని బంధువుకి కానీ దగ్గర స్నేహితుడికి కానీ ఎవరికైనా కూడా ఆ సమాచారం తెలియజేయాలి. అయితే ఈ కేసులో నిర్బంధిస్తున్నాము, ఈ కేసులో అదుపులో తీసుకుంటాం. వాడు వీడు అరై దద్దమ్మలు సన్నాసులు ఇలాంటి డైలాగులు కేసీఆర్ కు కొట్టిన పిండి. అదే సమయంలో తిట్ల విషయంలోనూ తానే అతిపెద్ద బాధితుడునని చెప్పుకొచ్చారు. మరోవైపు మోడీ ప్రధాని అయ్యేందుకు సోషల్ మీడియా చాలా బలమైన సాధనంగా ఉపయోగపడింది. ఆ ప్లాట్ఫామ్ను జాగ్రత్తగా వాడుకుని జనంలో ఆదరణ పెంచుకున్నారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో మోడీని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్లు, విద్వేష ప్రచారాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కెన్ దే బి పనిష్డ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ వాళ్లకు స్టాండింగ్ ఉందా అంటే, వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చా? ఒక ఎన్ఆర్ఐ మీద తీసుకోవచ్చు, ఎన్ఆర్ఐ మీద తీసుకోవచ్చు. మరి పాస్పోర్ట్ రద్దు చేయించవచ్చా? ఒకవేళ అమెరికన్ పాస్పోర్ట్ అయితే రద్దు చేయించలేరు, ఫారిన్ పాస్పోర్ట్ అయితే. ఇండియన్ పాస్పోర్ట్ అయితే రద్దు చేయించవచ్చు. లుకౌట్ నోటీసులు పెట్టొచ్చా? పెట్టొచ్చు. లుకౌట్ నోటీస్ అంటే బేసికలీ లుకౌట్ సర్క్యులర్. అది పోలీస్ వాళ్ళు ఏదైనా మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి దాన్ని వాంటెడ్ క్రిమినల్గా, ఫ్యుజిటివ్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీస్కి, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్స్కి, అన్ని పోర్ట్స్కి ఇచ్చేస్తారు. సో ఎన్ఆర్ఐ ఎప్పుడైతే ఇండియాకు ఎంటర్ అవుతారో అక్కడ వాళ్ళు దెగట్ అరెస్టెడ్. సో ఎస్, ఇవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ హెల్త్. సోషల్ మీడియాలో విద్వేషాలు, రెచ్చగొట్టే కంటెంట్ తగ్గాలంటే పై స్థాయి నుంచే మార్పు రావాలంటున్నారు. అలా జరిగితేనే కింది స్థాయి వరకు మార్పు సాధ్యమవుతుందని చెప్పుకొస్తున్నారు. వెబ్ పోర్టల్లు, యూట్యూబ్ లో కంటెంట్ పై నియంత్రణ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే పూర్తి స్థాయి మానిటరింగ్ కు చాలా టైం పడుతుంది. అసభ్య కంటెంట్ ను సోషల్ మీడియా సంస్థలే గుర్తించి బ్లాక్ చేయాలన్న ఆదేశాలు వచ్చాయి. కొంతవరకు సోషల్ మీడియా యాజమాన్యాలు ఆల్గోరిథమ్స్, ఇతర టెక్నికల్ టూల్స్ తో ఆ పని చేయగలుగుతున్నా పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యపడడం లేదు.